వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా ఈ పొరుగు వారికి యేసుని చూపం మిషనరీ వితాలేవా ఈ పొరుగు వారికి యేసుని చూపం మిషనరీ వితాలేవా ప్రియం కేరి ద్వారా బైబిల్ అనువాదమైను ఐడల్ సకర్వల వైద్య కళాశాల వెలసిన్ ప్రియం కేరి ద్వారా బైబిల్ అనువాదమైను ఐడల్ సకర్వల నిబంధన దేవునికి రావాలి మహిమ దేవుని పనిచేయుమా నిబంధన దేవునికి రావాలి మహిమ దేవుని పనిచేయుమా నశించు వారికి సువార్త చాటన్ లోకమునకు వెళ్ళలేవా ఈ పొరుగు వారికి యేసుని చూపం మిషనరీ కాలేవా ఈ పొరుగు వారికి యేసుని చూపం మిషనరీ కాలేవా సంఘాలను స్థాపించెను పండిత రామాబాయి స్త్రీల విముక్తికై పాటుపడెను భక్సింగ్ ప్రయాసతో సంఘాలను స్థాపించెను పండిత రామాబాయి స్త్రీల విముక్తికై పాటుపడెను నీవును చేయాలి దేవుని సేవ చూపాలి దైవ ప్రేమ నీవును చేయాలి దేవుని సేవ చూపాలి దైవ ప్రేమ నశించు వారికి సువార్త చాటన్ లోకమునకు వెళ్ళలేవా ఈ పొరుగు వారికి యేసుని చూపం మిషనరీ కాలేవా ఈ పొరుగు వారికి యేసుని చూపం మిషనరీ కాలేవా లోకమునకు వెళ్ళలేవా మిషనరీ కాలేవా రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం మూడో వచనం నుండి
ఆరు వచనాలు కలిసి చదువుకుంటా. రోమీ పత్రిక ఆరో అధ్యాయం మూడో వచనం నుండి ఆరు వచనాలు కలిసి చదువుకుంటా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఉండి ఎలాగూ లేకపోడను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టుబడితిని మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై పొందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చదువుకున్నాయి లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితోనూ ప్రత్యేకంగా ఈ దినం బాప్తిస్టుల్లో సాక్ష్యం ఇస్తున్నటువంటి ప్రియులతో కూడా ప్రభు మాట్లాడునుగాక. చదువుకున్న ఈ లేఖన భాగాల్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానంలో ఐక్యపడుట. యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానంలో కమింగ్ వస్తుంది చూడు ఐక్యపడుట అని అర్థం. అందుకే మూడో వచనంలో మనం చదువుతున్నాము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిన. ఆ బాప్తిస్మం అంటే ఐక్యపడుట ముంచబడుట అని అర్థం. అంచేత యేసుప్రభువారి యొక్క మరణంలో మనం ఐక్యపడకుండా మనం బాప్తిస్మంలో అనేది పాలు పొందకూడదు. బాప్తిస్మం అనేటువంటిది కేవలం సాక్ష్యం మాత్రమే, వాస్తవికమైనటువంటిది మన జీవితాల్లో జరిగి ఉండాలి. యేసుప్రభు మరణంలో ఐక్యపడ్డము అని అంటే అర్థం ఏంటి అంటే యేసుప్రభు చనిపోయాడు, నేను కూడా చనిపోయాను. ఏ విషయానికి చనిపోయావు అనంటే క్రిందికి వస్తే ఆ మాట రాస్తున్నాడు చూడండి. ఆరో వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా. ఏడవ వచనం చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చెప్పండి చనిపోయిన వాడంటే ఎవరంట? పాపము నుండి మనం విడిపించబడ్డానికి, పాపం నుండి మనం తప్పించబడ్డానికి ఆయన మరణంలో మనము ఐక్యపడుతున్నాం. ఎలా ఐక్యపడతాం ఆయన మరణంలో అనంటే కేవలం విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు సిలువలో ఆయన చనిపోయాడు. వాస్తవానికి అది ఆయన చేసిన నేరాన్ని బట్టో ఆయన పాపాన్ని బట్టో కాదు. ఎవరి కొరకు చనిపోయాడు అంటే నాకు బదులుగా యేసు ప్రభు నా పాప పరిహారార్థమై సిలువలో చనిపోయాడు. అంటే నా చావు ఆయన తీసుకున్నాడు. అదే కదా యెషయా గ్రంథం 53:5-6 మనం చదువుతాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. సో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కనుక ఆ మరణం వాస్తవానికి నీది నాది, మనం మరణించాలి. పాపాన్ని బట్టి రావాల్సిన శిక్ష మనం భరించాలి. కానీ యేసుప్రభువారు మనకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆ కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు, మనం చనిపోయాడు. దీన్ని మనం నమ్మితే, విశ్వసిస్తే ఏం జరుగుతుందంట,
ఆయన మరణంలో మనము ఐక్యపడినట్లే. కనుక అట్లు ఆయన మరణంలో ఐక్యపడడం ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి అంటే మరణించిన వాడు పాప విముక్తుడు అవుతున్నాడు. నిజంగా ఒకవేళ యేసు ప్రభు నా పాపముల కొరకు ఆ కల్వరి శిలువలో మరణించాడు అని ఒకవేళ నువ్వు విశ్వసిస్తే నీలో కలిగేటువంటి మార్పు ఏంటంటే పాప విముక్తుడు అవుతావు. నీకు తెలియకుండానే పాపం నుంచి నీకు విడుదల అనేది కలుగుతుంది. నీకే ఆశ్చర్యమేస్తుంది, నేనేనా ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఏంటి ఇలా మారిపోయాను, నా జీవితంలో ఈ మార్పు రావడానికి కారణమేంటి. ఒకప్పుడు పాపాన్ని ఎంతో ప్రేమించేవాడిని, ఆశించేవాడిని, కానీ ఎందుకు నేను ఈ రీతిగా, అదంటే నాకు అసహ్యత కలుగుతుంది. ఆ మార్పు అనేది నిశ్చయంగా విశ్వసించిన వారిలో కలుగుతుంది. మరి ఒకవేళ యేసుప్రభు వారు నాకు బదులుగా నా నిమిత్తం సిలువలో మరణించాడు అని విశ్వసించిన దానికి రుజువేంటి? నువ్వు విశ్వసించావన్న దానికి రుజువేంటి? నీకు బదిలే ఆయన చనిపోయాడని, నీ శిక్ష కొరకే ఆయన శిక్ష భరించాడని, ఆ మరణం నీదే అని నువ్వు గుర్తించావు అన్న దానికి రుజువేంటి అనంటే బైబిల్ చెప్తుంది అట్లాగా గుర్తించి విశ్వసించినటువంటి వారిలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. పశ్చాత్తాపం అనేది వస్తుంది. దాన్నే 2 కొరింథీయులు 7:10 రాస్తాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం. అయ్యో చేసింది నేను, అనుభవించింది ఆయన, పాపం చేసింది నేను, శిక్ష భరించిన వాడు ఆయన అన్నటువంటి గ్రహింపు మనలో పశ్చాత్తాపాన్ని తీసుకుని వస్తుంది. కనుక మొదటిగా మీరు నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మీకు బదులుగా ఆయన మరణించాడు అన్నది 100కి 100 పాళ్ళు సత్యము అని మేము నమ్ముతున్నాము అని చెప్పగలగాల. మరి అట్లా నమ్మితే మీ జీవితాల్లో మరి పశ్చాత్తాపం అనేది రావాలి. ఒకవేళ మీరు తప్పు చేస్తే మీకు బదులు మీ నాన్నని కొట్టారనుకో, ఎట్లా ఉంటుంది? మీకు ఎట్లా ఉంటుంది? మంచి పని అయింది, మా నాయనకి దెబ్బలు తగిలినాయి అనుకుంటారా? లేదు, మనలో ఒకలాంటి బాధ వస్తుంది, అయ్యో చేసింది నేనైతే, మా నాన్న దెబ్బలు తిన్నాడే అని ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాం కదా, నాన్నగారు నేను తప్పు చేస్తే మీరు దెబ్బలు తిన్నారండి. కనుక నిజమైన విశ్వాసం అనేది, ఆయన మరణమందలి విశ్వాసం అనేది నిజమైన పశ్చాత్తాపం మనలోనికి తీసుకొస్తాం. మరి ఇప్పుడు బాప్తిసంలో పాలు పొందేవాళ్ళు ఇది సత్యమని చెప్పగలరా? యేసు ప్రభు నాకు బదులుగా నన్ను బట్టే చనిపోయాడని నేను నమ్మాను, అట్లా నమ్మిన కారణం చేత పశ్చాత్తాపంతో యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను అన్నది వాస్తవమేనా? అట్లా ఒకవేళ వాస్తవమంటే డెఫినెట్గా మీరు పాప విముక్తులు అవుతారు, మీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. ఒకవేళ అట్లా ఒకవేళ మనం యేసుప్రభు మరణంలో విశ్వాసం ద్వారా ఐక్యపడితే జరిగేటువంటి 2వ విషయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఇంకా అవసరం లేదు లేదు కూర్చో, Roma 6:4 అందరు కలిసి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఉండి ఎలాగో లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకాయి ఆయనతో కూడా. మరణం తర్వాత ఏం కావాలంటే చెప్పండి, పాతిపెట్టబడినటువంటి అనుభవం. దేన్ని పాతి పెట్టాలా? మరణాన్ని, మన ఓల్డ్ లైఫ్ని, పాత జీవితాన్ని ఏం చేయాలా? పాతిపెట్టిన తర్వాత అప్పుడప్పుడు బయటకు రావాలి కదా, వస్తారా? పాతిపెట్టబడినటువంటి వాడు ఒకవేళ బయటకు వస్తే ఆ బయటకు వచ్చిన వ్యక్తిని ఏమంటారు? మీరు దయ్యాలు కారనుకుంటాను కదా. ఒకసారి మనం చచ్చిపోయిన తర్వాత మనల్ని పాతి పెడితే అక్కడే ఉండాలి, వాళ్ళు బయటికి రాకూడదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మన గత జీవితం మరలా
బయటికి కనపడకూడదు అని అర్థం. ఇప్పుడు మన ప్రభు కూడా చేసే పని అది, మనల్ని పాప విముక్తులుగా చేసిన తర్వాత ఆ ప్రభు ఏం చేస్తున్నాడు, మన పాపాలని సమాధి చేసేస్తున్నాడు. ఆయన అంటాడు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను. తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తాను, నా వీపు వెనకాల మీ పాపాలు పడేసుకుంటాను. ఎవరైనా మీ వీపును మీరు అర్థం లేకుండా చూసుకోగలరా? అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మరెన్నడూ కూడా మీ పాపాలని నేను చూడను అని చెప్తాడు. తర్వాత మీ పాపాలన్నీ సముద్రపు అఘాధంలో పడేస్తాను అన్నాడు. సముద్రపు అఘాధంలో పడేస్తే బయటకు వస్తాయా రావా? రావా? ఈ దినాల్లో డైవర్స్ ఉన్నారు కదా, సముద్రపు అఘాధాల్లోనికి పోయి అక్కడి నుంచి ముత్యాలు అన్నీ తీసుకొస్తారు కదా. మరి మన వీళ్ళే ముత్యాలు గిత్యాలు తీసుకొస్తుంటే సైతాన్ లోపలికి పోయి తీసుకురాలేడా? తీసుకురాలేడా? తీసుకొస్తాడు. అందుకే ఆ ప్రభు ఇంకొక పని చేశాడంట. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన 21:1, చేతులు ఊరికి పెట్టకు. ప్రకటన 21:1 చదవండి. సముద్రమును అంటే ముందు మన పాపాలు ఎక్కడ పడేశాడు, తర్వాత ఏం చేశాడు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మన పాపాలు? ఉన్నాయా? లేవు ఇక. సో ఆయన మన పాపాలని జ్ఞాపకం చేసుకున్నాను అన్నటువంటి విషయము ఎంత స్పష్టం చేస్తున్నాడో చూడండి. అందుచేత ఒక మనుషుడు ఎప్పుడైతే యేసుప్రభు మరణంలో ఐక్యపడుతున్నాడో ఆటోమేటిక్గా యేసుప్రభు యొక్క భూస్థాపనలో కూడా మనము ఐక్యపడుతున్నాం. సో ఈ భూస్థాపన దేవుడు మరెన్నడూ మన పాపాలని జ్ఞాపకం చేసుకోడు అన్నదానికి సూచన కాదు. అంతటితో వదిలిపెడితే లాభం లేదు. ఇప్పుడు ఏం చేశాడు? 5వ వచనం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉంటాయి. సో కేవలం చావడం మాత్రమే కాదు, కేవలం సమాధి చేయబడటం మాత్రమే కాదు, ఏమవుతున్నాం, మరలా మనం పునరుత్థానమై తిరిగి లేస్తున్నాం. ఇదంతా కూడా విశ్వాసం ద్వారా జరిగిపోతుంది. దీనికి మనం ఏమో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది చారిత్రాత్మకమైన సత్యం. యేసుప్రభువారు మన కొరకు చనిపోవడం అనేది హిస్టారికల్ ట్రూత్, చారిత్రాత్మకమైన సత్యం. ఎవరు కూడా దాన్ని కాదనడానికి లేదు, చరిత్ర ఒప్పుకుంటుంది. అందుకే కదా మన చరిత్ర క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పుకుంటున్నాం. సో చరిత్ర ఒప్పుకుంటుంది. ఈ చారిత్రాత్మకమైన సత్యమునందు అంటే ఆయన మరణమందు నీవు విశ్వసించడం ద్వారా ఆయన మరణంలో ఐక్యపడుతున్నావు. ఆయన మరణంలో నువ్వు ఐక్యపడిన తర్వాత ఆయన భూస్థాపనలో కూడా ఐక్యపడుతున్నావు. ఆయన భూస్థాపనలో ఐక్యపడిన తర్వాత యేసుప్రభువారు సమాధిలోనే లేడు, ఆయన తిరిగి లేచాడు. అట్లు ఆయన పునరుత్థానంలో కూడా ఐక్యపడుతున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని పునరుత్థానులుగా చేస్తున్నాడు? మళ్ళొకసారి చదవండి. 4వ వచనం 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమను బట్టి క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు చాలు. సో ఆయన ఎలా తిరిగి లేచాడో మనం ఆ రీతిగా తిరిగి లేవాలి. ఎందుకు అంటే నూతన జీవం గలవారమై నడుచుకున్నాం. అంచేతనే నిజంగా మరణమనిషి పొంది ఉంటే, ఆయన మరణంలో ఐక్యపడి ఉంటే, ఆయన భూస్థాపనలో కూడా ఐక్యపడి ఉంటే ఖచ్చితంగా మీరు ఆయన పునరుత్థానంలో కూడా ఐక్యపడిన వారుగా ఉంటారు. అట్లాగైతే మీ లైఫ్ అనేది నూతనమైపోతుంది. లైఫ్ అనేది నూతనమైపోతుంది అంటే ఇంతకుముందు జీవించినటువంటి జీవితంలాగా ఇప్పుడు మీ జీవితం ఉండదు. న్యూ లైఫ్ వస్తుంది, నూతన జీవం వస్తుంది. ఈ జీవం ఎటువంటి జీవం అనంటే నిత్య జీవం లేక దైవ జీవము అని చెప్పబడుతుంది. అర్థమైందా? సృష్టిని బట్టి మనం గమనిస్తే మనలో ఏ జీవం ఉంటుందో
ఆ జీవం యొక్క గుణ లక్షణాలు మనలోకి వస్తాయి. ఒకవేళ పంది జీవం ఉంటే అన్ని పంది లక్షణాలే వస్తాయి. బురదలో బొరలడం, ఆ పనికి మాలింది తింటాం కదా, ఇది దాని లక్షణం. పందికి పుడితే, పంది మనకు లైఫ్ ఇస్తే కదా. ఒకవేళ పిల్లి లైఫ్ ఇచ్చింది అనుకో మనకు, మనం ఇప్పుడు ఎవరిమి? పిల్లి పిల్లలము కదా. పిల్లికి ఉండే నైజం ఏంటి చెప్పండి? పిల్లి ఎంతసేపు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. 5 నిమిషాలు సమయం దొరికిందంటే ఒక చోట కూర్చొని ఉళ్ళంతా నాక్కుంటా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ టూల్స్ బౌల్స్ వస్తే ఏం చేస్తుంది పిల్లి? గుంత తీసి కూర్చొని పోయేటప్పుడు శుభ్రంగా కప్పి పెట్టి వెళ్ళిపోతుంది. ఎవరు నేర్పించారు దానికి? దాని నైజం అది, అర్థమైందా? సో పిల్లికి అది జన్మించింది కాబట్టి పిల్లి పిల్లకు కూడా అదే నైజం వస్తుంది. పందికి జన్మించింది కాబట్టి పంది పిల్లకు కూడా అదే నైజం. ఇప్పుడు మనం ఎవరికి జన్మిస్తున్నాం? ఎవరికి జన్మిస్తున్నాం? ఏసయ్యకు పుట్టాం కదా మనం. మరి ఏసయ్య పిల్లలకు ఏ నైజం రావాలా? సైతాన్ నైజమా? కాదు కదా. యోహాను సువార్త 8లో అంటాడు, ఒకప్పుడు మీరు అపవాది పిల్లలు, వాడు ఎట్లా చేశాడో అట్లా చేసేవాళ్ళు, వాడు అబద్ధం ఆడేవాడు, మీరు అబద్ధం ఆడుతూ వచ్చినారు. కానీ ఇప్పుడు మీరు అలా ఉండడానికి వీల్లేదు. మనం ఇప్పుడు ఎవరమైనా? దేవుని పిల్లలమైనా. అదే నూతన జీవం అంటే. ఇప్పుడు మనలో ప్రవహిస్తున్న జీవం అనేది భౌతికంగా మనలోనికి వచ్చిన జీవం కాదు. ఏ జీవం వచ్చింది లోపలికి? నిత్య జీవం వచ్చింది. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుకుంటాం. ఆ సాక్ష్యం మీదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసను, ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. ఇప్పుడు మనలోనికి వచ్చిన జీవం ఎవరిలో ఉందంట? దేవుని కుమారునిలో ఉన్న జీవమే ఇప్పుడు మనలోనికి వస్తుంది. ఎలా వచ్చింది చదవండి, 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. కనుక దేవునిలో ఉన్న జీవం ఇప్పుడు మనలోనికి వచ్చింది కాబట్టి మన నైజం కూడా ఏ నైజమై ఉండాలా? దైవ నైజమై ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరైనా ఆయనలో జీవముండెను, మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఉన్న జీవం అంట మనుషులకు వెలుగంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వచనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున దేవుని మహిమపరచునట్లు వారు ఎదుట. ఇప్పుడు చెప్పండి, వెలుగంటే ఏంటి? సత్క్రియలు అని అర్థం. ఇప్పుడు ఆయనలో ఆయన జీవం ఒకవేళ మనలో ఉంటే ఆ జీవం అనేది బయటికి సత్క్రియల రూపంలో కనపడాలి, దాన్ని వెలుగంటున్నారు. బాప్తిస్మిచ్ యోహాను గురించి కూడా రాస్తూ ఏమంటాడంటే, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమైనటుండెను, మీరు అతని వెలుగులో కొంతకాలము ఉండుటకు ఇష్టపడితిరి అని రాసిన తర్వాత ఏం రాస్తాడో తెలిసిన 36వ వచనంలో, యోహాను కంటే ఎక్కువైన సాక్ష్యం నాకు కలదు. అంటే అక్కడ వెలుగును దేంతో పోలుస్తున్నాడు ప్రభు? సాక్ష్య జీవితంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఏం చెప్పాలంటే, మా గురించి లోకం సాక్ష్యం ఇస్తుంది, ఏమని? ఇంతకుముందే బెటర్గా ఉన్నాడు అని. అవునా? కాదు. ఇప్పుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలి చెప్పండి? బా, ఈయన నిరుదమండి, మేము ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ప్రభు నమ్ముకున్న తర్వాత నిజంగా ఆయన జీవితం చాలా మారిందండి అని. ప్రజలు మన సత్క్రియలను చూడాలి, మనలో ఉన్న వెలుగును చూడాలి.
ఆ వెలుగు ఎప్పుడు కనపడుతుంది అంటే లోపల లైఫ్ ఉంటే. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు ఉంటుంది. కనుక మనం తిరిగి లేచాము, యేసు ప్రభుతో పాటు తిరిగి లేచాము అన్న దానికి సూచన మన వ్యక్తిత్వం మారుతుంది, మన స్వభావం మారుతుంది, ఏసయ్యలాగా మనం జీవించటము ప్రారంభిస్తాం. మరి ఇది వాస్తవమైతే నిజంగా ఈ మూడు మీకు జరిగినాయా? యేసు ప్రభుతో పాటు చచ్చిపోయి పాప విముక్తులయ్యారా? యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడి గత జీవితం అంతా మళ్ళా జ్ఞాపకానికి రాకుండా చేసుకున్నారా? యేసు ప్రభుతో పాటు మేము తిరిగి లేచాము, అందుకే మా లైఫ్ ఇట్లా ఉంది, మా జీవితం మారింది, యేసు ప్రభులాగా మేము మాట్లాడగలుగుతున్నాం, ప్రవర్తించగలుగుతున్నాం, ఆ వెలుగును చూపించగలుగుతున్నాం అని చెప్పగలరా? అది వాస్తవం అయితేనే పాలు పొందండి. లేకపోతే మిమ్మల్ని చావకుండానే మేము సమాధి చేసినట్టు అవుతుంది. చావకుండానే సమాధి చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు మమ్మల్ని. కనుక నిజంగా చచ్చామండి అంటేనే సమాధి చేస్తాం. ఇప్పుడు బాప్తిజం అంటే సమాధి అని అర్థం. చూడండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీ 2వ అధ్యాయం. పన్నెండవ వచనం, బాప్తిస్మమందు. సో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా, ఇప్పుడు చెప్పండి ఏం చేయబోతున్నాం మిమ్మల్ని? మరి చచ్చారా లేదా? చస్తేనే పాత పెట్టాలి మళ్ళీ. చచ్చిన తర్వాత మళ్ళా కేకలు వేయకూడదు. సో కొన్నిసార్లు చచ్చారు అన్నటువంటి విషయం మీరు చెప్పాలా, మీ తల్లిదండ్రులు చెప్పాలా? తల్లిదండ్రుల మీరే చెప్పాలా కదా. కొన్నిసార్లు పిల్లలకి బాప్తిజం ఇచ్చేయడానికి తల్లిదండ్రులకి, మా వాడు చచ్చాడండి, మా అమ్మాయి నిజంగా చచ్చిపోయిందండి అని ఆల్ టెస్టిమోనీ ఇస్తుంటారు. కానీ ఇవి చావడు. అరవిందం గారు ఒక కథ చెప్పాడు. ఒక ఊరిలో డాక్టర్ సుబ్బరాయుడు ఉండేవాడంట, వాడు ఆర్ఎంపి డాక్టర్. ఆ సుబ్బరాయుడు ఆ ఊరిలో ఏం చెప్తే అది వేదవాక్కు. ఒకసారి ఒక ముసలాయన చలికాలంలో బిగుసిపోయాడంట. బిగుసిపోతే డాక్టర్ సుబ్బరాయుడిని పిలిపిస్తే స్టెత్ పెట్టి చూసి అయిపోయాడు అన్నాడంట. చచ్చిపోయాడు అనేసరికి వీళ్ళు ఆ ముసలాయనకి పాడిగట్టారంట. పాడిగట్టి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈలోగా కొంచెం ఎండబడింది, దేహానికి వెట్ట తగిలింది, ముసలోడికి మెలకు వచ్చింది. మెలకు రాగానే ఎక్కడున్నాడు ముసలోడు? పాడి మీద ఉన్నాడు. పాడి మీద ఉండేసరికి, ఒరే నేను చావలేదురా, నన్ను ఎందుకు పాడి మీద కట్టారంటే, వీళ్ళు అన్నారంట, నోరు మూసుకో, డాక్టర్ సుబ్బరాయుడు చెప్పాడు నువ్వు చచ్చిపోయావని. వాళ్ళు ఎత్తుకుపోతావన్నారంట. ఈ ముసలోడేమో కేకలేస్తా ఉన్నాడు, ఒరే నాయన నేను చావలేదురా, ఎందుకు రా, నన్ను సమాధి చేస్తాను, నోరు మూసుకో, సుబ్బరాయుడు చెప్పాడు నువ్వు చచ్చిపోయావని. తీర గవిన దగ్గరకు పోయేసరికి అక్కడ ఊరు పెద్దలు కూర్చొని ఉండి ఈ దృశ్యాన్ని చూసి వాళ్ళని తిట్టారంట. బుద్ధి లేదా మీకు? ఆడు బ్రతుకుంటే వాడిని తీసుకెళ్ళి సమాధి చేస్తారా మీరంటే, సార్ మాకేం తెలుసు సార్, డాక్టర్ సుబ్బరాయుడు చెప్పాడు అందుకే తీసుకెళ్తా. సుబ్బరాయుడు చెప్పాడా? అయితే తీసుకెళ్ళండి అన్నారంట. కనుక చచ్చిన సంగతి వాళ్ళు వీళ్ళు కాదు చెప్పాల్సింది, మీరే చెప్పాలా. అర్థమైందా? మీరు చచ్చారో లేదో రేపటి నుంచి సైతాన్ మిమ్మల్ని టెస్ట్ చేయడం ప్రారంభిస్తాడు. అర్థమైందా? చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. చాలమ్మా, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన ఎవరు తీసుకుపోయారు ఇన్ని అరణ్యంలోనికి? అపవాద ఆత్మ తీసుకెళ్ళాడు.
ఎందుకు తీసుకెళ్ళాడు? అపవాది చేత శోధించబడడానికి తీసుకెళ్ళాడు. అంటే మీరు ఇప్పుడు బాప్తిజం మిమ్మల్ని ముంచి వచ్చిన తర్వాత రేపొద్దునే పట్టుకెళ్తాడంట యేసయ్య. ఎక్కడికి? అరణ్యంలోనికి తీసుకుపోయి సైతాన్ని పిలుస్తాడంట, రై రా, వీళ్ళంతా చచ్చిన వాళ్ళు, కావాలంటే టెస్ట్ చేసుకో. ఆడికి తెలియదా మనం సత్యమా బతికేమనేది? ఈజీగా వాడు ఏం చేస్తాడు, నిన్ను రచ్చగొడతాడు. అర్థమైందా? దీనికి కూడా ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. పొలాల్లో ఈ రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల్లో పీతలు పొలాల రంధ్రాల్లో ఉంటాయి కదా, ఈ నక్కకు బాగా తెలుసు అంట. ఇట్లనే మీరందరూ కూర్చుంటే ఒక ఆమెను అడిగాడు, నీ పేరేంటమ్మా అంటే ఆమె లక్ష్మి అని చెప్పింది. ఎందుకు అడిగాడో మాకు తెలియదు. మళ్ళీ మామూలుగా వాక్యం చెప్తున్నాడు, చెప్తూ అని చెప్పాడు, ఈ పీతల్ని నక్క పట్టుకోవడం చాలా తెలివైంది. ఎట్లా పట్టుకుంటుందంటే ఆ రంధ్రం దగ్గర కూర్చొని ఈ తోక ఇట్లా ఆడిస్తూ ఉంటుందంట, రంధ్రం చుట్టూ ఆడిస్తూ వసేలచ్చే అంటదంట. అంటే ఈమె లక్ష్మి కదా, వసేలచ్చే అని రెచ్చగొట్టుద్దంట. ఈ పీతకు అసలే టెంపర్ ఎక్కువ, నన్ను లచ్చే అంటావా అని అది తోకను పట్టుకుంటుందంట. తోకను పట్టుకుంటే అది నెమ్మదిగా తోక తీసి నోట్లో పెట్టుకుంటుందంట. సో రేపొద్దున నుంచి అట్లా రెచ్చగొడతాడు. ఎవరు రెచ్చిపోతారా? చచ్చిపోతారా? చచ్చిపోరా? చావాలరా బాబు. బతికుంటే రెచ్చిపోతాం. అర్థమైందా? సో దేవుడు తీసుకెళ్తాడు మనల్ని అరణ్యంలోనికి. బ్రతుకున్నామా లేదా టెస్ట్ చేసుకొని సైతాన్ని పంపిస్తాడు. సైతాన్ని పంపించినప్పుడు సాతాన్ని ఏం చేశాడు? యేసయ్యని శోధించాడు కదా, నానా రకాలుగా శోధించాడు. శోధించిన తర్వాత ఇప్పుడు చదవండి 11వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. ఎవరు విరిచిపోయారంట? యేసుప్రభు పారిపోలే. ఎవరు విడిచిపోయారు? అపవాది విడిచిపోయాడు. అమ్మో, వీళ్ళని ఏం శోధించినా లాభం లేదు, ఏ రకంగా శోధించినా లోబడేటట్టుగా లేడని వాడే తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. కనుక రేపొద్దున ఆ రీతిగా ఉండాలి. మీరు నిజంగా మీరు రక్షించబడిన వాళ్ళైతే వాడు మిమ్మల్ని శోధించినా మీరు శోధనకు లోను కారు కాబట్టి వాడికే విసుగొచ్చి ఈ మీ సంఘం పేరేంటి? పెనియలు. ఈ పెనియలు విశ్వాసులు అమ్మో వీళ్ళని శోధించడం చాలా కష్టమని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంత దిట్టంగా ఉండాలా? ఉంటారా మరి? అది వాస్తవమైతే అప్పుడు మీరు బాప్తిస్టులో సాక్ష్యం ఇవ్వచ్చు. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మీకు సమయం కూడా లేదు ఎక్కువగా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, ఈ సత్యం మీరు ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ బాప్తిస్మాలు కనపడుతున్నాయి. ఎన్ని బాప్తిస్మాలు ఉన్నాయి? 3 బాప్తిస్మాలు ఉన్నాయి. మొదటిది నీటి బాప్తిస్మం, రెండవది ఆత్మ బాప్తిస్మం, మూడవది అగ్ని బాప్తిస్మం. ఈ 3 కూడా 3 విషయాలని జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటి బాప్తిస్మం చదవండి, మార్కు సువార్త 1:4 వచనం. మార్కు సువార్త 1:4 వచనం. బాప్తిసం ఏదంట? పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం. నీటి బాప్తిసం అంటే ఏంటి చెప్పండి? పాపక్షమాపణ నిమిత్తం. నా వెనకాల చెప్పండి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము. అంటే అర్థం ఏంటంటే, మారు మనసు పొందితే నాకు పాపక్షమాపణ వచ్చింది అన్నదానికి రుజువుగా నీటి బాప్తిస్మలో సాక్ష్యమిస్తాం. అదే కదా మొదట మీకు చెప్పింది, ఆయన మరణంలో ఐక్యపడ్డం అంటే అర్థమేంటి? పశ్చాత్తాపం ద్వారా మనం ఆయన యుద్ధ క్షమాపణ కోరుకోవడం, పశ్చాత్తాపడ్డం, తద్వారా మీకు రక్షణ అనేది వచ్చింది. మారు
మారు మనసు విషయమైనా ఆ పాప క్షమాపణ అనేది కలిగింది. రెండవది ఆత్మ బాప్తిస్మం. చూడండి మొదటి కొరింథి 12వ అధ్యాయం 13వ వచనం. ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. దేనిలోనికి? అక్కడ రాశాడు కదా శరీరంలోనికి. క్రింద ఫుట్ నోట్లో శరీరంలోనికి అని రాసి ఏం రాశాడు? ఒక్క శరీరంగా ఉండుటకు. సో ఆత్మ బాప్తిస్మము అని అంటే అర్థం ఏంటంటే రక్షించబడినటువంటి వారిని పరిశుద్ధాత్మదేవుడు శరీరంలోనికి బాప్తిస్మం ఇస్తాడు. శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘంలోనికి మిమ్మల్ని చేరుస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ బాప్తిస్మము అని అంటే నీటి బాప్తిస్మం కంటే ముందే జరిగిపోతుంది. ఇది ఎలా చెప్పగలం మనం? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ప్రభు రక్షణ పొందుచున్న వారిని కాదు, ప్రభు అనుదినము వారితో రక్షణ పొందుచున్న వారిని అనుదినము. డైలీ ఈరోజు నువ్వు రక్షణ పొందితే ఈరోజే దేవుడు ఏం చేస్తున్నాడు? వారితో. వారితో అంటే ఎవరితో? సంఘంతో. సో ఆత్మ బాప్తిస్మం అనేది ఎప్పుడు జరుగుతుంది? మీరు ఏ రోజైతే ఏసయ్యా నేను పాపిని, నా కొరకు నువ్వు చనిపోయావంట, నా శిక్ష భరించావంట, నమ్ముతున్నాను, నన్ను క్షమించని ఏ రోజైతే మీరు ప్రార్థన చేశారో ఆ రోజే మీకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం ఇచ్చేశాడు మీకు. కనుక ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఆత్మ బాప్తిసం వచ్చిందా నీకు అంటే ఏమి కలవరపడద్దండి, ధైర్యంగా చెప్పండి ఏమని, వచ్చిందండి, దేవుడు నన్ను సంఘంలో చేర్చాడు. సరే, ఒకవేళ సంఘంలో చేరిస్తే ఎందుకు దేవుడు సంఘంలో మనల్ని చేర్చాడు అనడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. చదవండి మళ్ళా మొదటి కొరింథీ 12:13. ఆ బయట గట్టిగా అరవకుండా చూడండి. చదవమ్మా. క్రింద ఫుట్ నోట్లు ఏం రాశాడు? ఒక్క శరీరంలోనికి దేవుడు జతపరిచిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ పోవాలి. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, కమ్మ అని, మాల అని, మాది అని ఏది ఉండడానికి లేదు. ఇంకా మనకున్నాయంటే అర్థం ఏంటి? శరీరంలోనికి వచ్చావో లేదో అనేది డౌటే. ఎందుకనంటే శరీరంలోనికి ఆయన బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఒక్క శరీరంగా ఉండడానికి మనల్ని బాప్తిస్మం ఇచ్చాడు. ఒకవేళ ఒకే శరీరం ఉంటే ఒక్క శరీరానికి ఎన్ని కులాలు ఉంటాయి? ముక్కుకో కులం, చెవికో కులం, కుడి చేయిదో కులం, ఎడమ చేయిదో కులం, కుడి కాలుదో కులం ఉందాయా? లేదు. డిఫరెన్సెస్ ఉండడానికి వీలేదు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే పాత విశ్వాసులే కానీ ఈ బోడం లేదు. ఏవి బయటికి చెప్పరు కానీ ఎంత ప్రీతో దాని మీద, మావాళ్ళండి మావాళ్ళండి, ఏం పెడతారో మీ వాళ్ళు నాకు తెలియదు కానీ మావాళ్ళండి, ఇదిగానా ఉంది నీకు అని అంటే నువ్వు నిజంగా రక్షించబడిన వాడివి కాదు. సో ఈ డిఫరెన్సెస్ పోవాలి. ఒక్క శరీరంగా ఉండడానికి ఏ జాతి వారమైనా, ఏ కులం వారమైనా. ఒక మాటలో చెప్పుకోవాలని అంటే ఒకవేళ అట్లాంటి డిఫరెన్సెస్ కానీ మనం కలిగి ఉండాలి అని అనుకుంటే యూదుడికి మనకి ఏమన్నా పొత్తు కుదిరేదా? దేవుడు మధ్యపు గోడను పడగొట్టి ఉభయలను
ఏకం చేసాడు కదా ఎవరెవరిని యూదుణ్ణి అన్యులమైనటువంటి మనం యూదుడు అన్యుల్ని ఎలా చూసేవాళ్ళు తెలుసా కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు మనల్ని మీకు ఉదాహరణ చెప్తాను నేను మత్తయి సువార్త 15వ అధ్యాయంలో స్త్రీ ఏ స్త్రీ కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి యేసుప్రభు దగ్గరికి బాగు చేయడానికి తీసుకుని వస్తే యేసుప్రభు ఆమెతో అన్న మాట ఏంటి చెప్పండి పిల్లల రొట్టె ముక్కలు తీసి అంటే ఇప్పుడు ఎవరిని కుక్క పిల్లలు అన్నాడు ఆయన కనాను స్త్రీ కుమార్తెని అన్నాడు కదా కుక్క పిల్లలని సో వాళ్ళు కుక్క పిల్లలతో సమానంగా చూసేవాళ్ళు కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు మనం తర్వాత యోహాను సువార్తలో మనం చూడవచ్చు 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఎరుగనటువంటి ఈ మనుషులు శాపగ్రస్తులు అని తిట్టేవాళ్ళు మనల్ని వాళ్ళ దృష్టికి మనం ఎవరమంట కుక్కలము శాపగ్రస్తులు అంచేత ఒకవేళ ఒక యూదుడు అన్యుని మార్గంలో పోవాల్సి వస్తే ఒకవేళ మన గ్రామం దాటి అవతల గ్రామానికి పోవాలంటే మన గ్రామం గుండా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే 4 కిలోమీటర్ల ప్రయాణం అనుకోండి వాడు చుట్టూ తిరిగిపోతాడంట అది ఒకవేళ 20 కిలోమీటర్లైనా కానీ మన దారి గుండా వాడు రాడు అర్థమవుతుందా అంత నీచంగా చూసేవాళ్ళు అపొస్తలైనటువంటి పేతురు అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలితో చెప్తూ అంటాడు నేను యూదుణ్ణి నువ్వు అన్యుడివి నీకు తెలుసు కదా మేము యూదులము కనీసం మంచినీళ్ళు త్రాగం మేము మీ దగ్గర ఎందుకు వచ్చాను నేను మీ దగ్గరికి ఆ దేవుడు నాకు చూపించాడు దేవుడు పక్షపాతి కాడని నాకు అర్థమైంది సకల విధములైన చతుష్పాద జంతువులతో కూడిన దుప్పటి క్రిందికి దిగి వస్తే దేవుడు నాతో అన్నాడు లేచి చంపుకొని తిను అని అంటే ప్రభా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏనాడు నా నోటికి రానిలేదయ్యా అని అంటే ప్రభు చెప్పాడు దేవుడు పవిత్రపరిచిన దానిని నువ్వు నిషిద్ధమైనదిగా అని చెప్పకూడదు అప్పుడు అర్థమైందయ్యా నాకు దేవుడు పక్షపాతి కాడని ఏ జనములోనైనా దేవునికి భయపడేటువంటి వారిని భక్తిగా నడుచుకునేటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడు అన్న విషయం నాకు అర్థమైంది అందుకొచ్చానయ్యా నేను నీ దగ్గరికి లేకపోతే నీ గుమ్మం దొక్కేవాడిని కాదు అన్నాడు పేతురు మరి అలాంటి యూదులే అన్యులమైనటువంటి మనతో ఐక్యపడడానికి ఇష్టపడుతుంటే మనమే పట్టోళ్ళమండి ఈ 2-3 ఎక్కువైపోయింది ఇప్పుడు నేను గొప్ప నేను గొప్ప ఏం గొప్ప నువ్వు ఊరి బయట ఉన్నవాళ్ళం కదా ఏం గొప్ప మనం ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ తెగలు ఈ జాతులు దయచేసి బాప్తిజం ఇచ్చే మీకు చెప్పేది ఏంటంటే నేను అడుగుతా ఈ ప్రశ్నకు మాత్రం మీరు సమాధానం చెప్పాలా ఎంతమందికి పెళ్ళైంది మీకు ఒక్కదానికైనా నువ్వు ఒక్కదానికి తప్పించుకున్నావు మిగిలిన వాళ్ళకి ఏం చెప్తున్నానంటే రేపొద్దున మీ పెళ్ళి చేయాల్సి వస్తే ఏ కులం వాడినైనా చేసుకుంటాను అనేది మీరు చెప్తేనే బాప్తిస్మ ఇస్తాను ఇప్పుడు ఓకేనా సో సంఘంలో ఐక్యపడితే కులము మతము ఉండకూడదు వాటిని తొలగించుకోవాలి 2వది సంఘంలో ప్రభు మనల్ని ఐక్యం చేయడంలో ఉద్దేశం 1 కొరింథీ 12:18 చదవండి చాలమ్మా అవయములో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారం అంటే ప్రతి అవయవం విషయంలో ఆయనకు ఒక చిత్తం ఉంది అర్థమవుతుందా ఇప్పుడు దేవుడు మనకెందుకు కన్ను ఇచ్చాడు ఆయన చిత్తం ఏంటి ఎందుకు ఇచ్చాడు కన్ను అది ఆయన చిత్తం కన్ను రెప్పలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు కన్నులు కాపాడుకోవడం కదా మూసుకోవడానికి ఎప్పుడు మూసుకోవాలో తెలియాలా ఎప్పుడు తెలియ మనంతా ఆపోజిట్ కదా ఎప్పుడు కళ్ళు మూసుకోవాలో అప్పుడు కళ్ళు తెరుచుకుంటా ప్రార్థన అనగానే అప్పుడు కళ్ళు బ్రైట్గా అవుతాయి
ప్రతి అవయవానికి కూడా ఒక చిత్తం ఉంది దేవునికి. దేని కొరకు పెట్టాడు. అట్లాగనే ఇప్పుడు మీరు సంగమను శరీరంలో సాటి అవయవాలు అవుతున్నారు కాబట్టి ప్రతి అవయవానికి ఒక చిత్తం ఉంది కదా, దేవునికి ఒక పని అనేది ఉంది. కనుక రేపటి నుంచి మీరు సంఘములో ప్రేక్షక పాత్ర పోషించకూడదు. ప్రేక్షక పాత్ర అంటే రావడం, చూడడం, ఆనందించటం, విమర్శించటం, వెళ్ళిపోవటం. ప్రేక్షకుల సంగతి తెలుసు కదా, మాట్లాడేటప్పుడు వీళ్ళంతా గ్రౌండ్లో కూర్చొని ఆ 11 మంది ఆడుతూ ఉంటే చూస్తాం వీడు పనికి మానలేడు, అట్లా నాకు కొట్టాల్సింది అంటే విమర్శించేదానికి వీడిని పంపిస్తే కొడతాడా? కొడతాడు, కొట్టలేడు, వీడికి జాత కాదు. కానీ వీడి ప్రేక్షకుడు, ఏమైనా విమర్శించవచ్చు, ఎవరినైనా ఏమైనా అనవచ్చు కదా, ఎంత సులభంగా విమర్శించేస్తారు. చాలామంది సంఘాల్లో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు తయారైనారు. వస్తారు దేని కొరకు? ఎట్టాడుతున్నాడో చూద్దాం, సరిగా ఆడుతున్నాడా లేదా, ఎవడు చెప్పాడు నీకు ప్రేక్షకుడు ఉండమని, ఏం చేయాలి చెప్పండి. నీకంటూ ఒక బాధ్యత ఉంది, నువ్వు చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇది, దాన్ని నేను నిర్వర్తిస్తాను. సో నా గమనమంతా దేని మీద ఉండాలి? ఇప్పుడు చూడండి, చెయ్యి ఉందనుకోండి, చెయ్యి ఎంతసేపు అసలు ఈ కన్ను ఏం చేస్తుంది అని గమనిస్తుంటుందా? లేదు. వేరే అవయవం ఏం చేస్తుంది అనేది దీనికి ఇమ్మెటీరియల్. నేను ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు నా పని నిర్వర్తించాలి. అట్లా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా వాటి ధర్మం మెరిగి అవి పనిచేస్తాయి. కనుక రేపటి నుంచి మీరు ప్రేక్షకులుగా ఉంటారా, పనిచేసేవాళ్ళుగా ఉంటారా? మరి పనిచేసేవాళ్ళు ఉంటే ఎప్పుడెప్పుడు రావాలి? 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, అట్లనా? సంఘం ఎక్కడుంటే మీరు అక్కడ ఉండాలా, సంఘంతో ఐక్యపడి ఉండాలి. మీరు ఏ అవయవమైనా తీసుకోండి, ఎప్పుడైనా కానీ నాకెందుకో కొంచెం విహారయాత్రకు పోవాలనిపిస్తుంది, క్యాజువల్ లీవ్ తీసుకుంటాను అని చెయ్యి మాత్రమే శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తుందా? తిరిగి వస్తుందా? లేదు. అది శరీరంలో అంటబడే ఉంటుంది. శరీరం ఎక్కడికి పోతే చెయ్యి అక్కడికి పోతుంది. అంటే దీని భావం ఏంటి చెప్పండి? మనం 24 అవర్స్ ఎవరితో ఐక్యపడి ఉండాలా? సంఘంతో ఐక్యపడి ఉండాలి. అందుకే ముంచుతాం మిమ్మల్ని దేనిలోకి? శరీరంలోనికి కదా. నిండా మునిగినోడికి అసలు నిండా మునుగుతారా? నీళ్ళల్లో మాత్రం నిండా ముంచుతామండి. మీరు శరీరంలో కూడా ఏం కావాలా? నిండా మునగాల. అంటే దాని అర్థం ఏంటి? అపొస్తల బోధ, సహవాసం, రొట్టె వేచుట. హృదయపూర్వకంగా నమ్మారా? అవును అంటే చెయ్యి, అవును అని చెప్పారు. ఒకవేళ ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పేటప్పుడే చేయాలా? ఒకవేళ అది వాస్తవమైతే యేసు ప్రభు దగ్గర మా పాపాలు యథార్థంగా ఒప్పుకున్నాము, క్షమాపణ కోరాము, యేసు ప్రభు మమ్మల్ని పాప విముక్తంగా చేశాడు అన్నది వాస్తవం అని ధైర్యంగా చెప్పగలరా? అవును అని చెప్పడానికి అవును. ఒకవేళ ఇది వాస్తవమై ఉంటే మీ వ్యక్తిగత జీవితంలో మార్పులు తప్పక కలుగుతుంది. అంటే గత జీవితానికి ప్రస్తుత జీవితానికి వ్యత్యాసం వస్తుంది. అనగా పాప జీవితాన్ని వదిలిపెట్టి నీతిగా బ్రతకడం అనేది ఆరంభిస్తారు. అట్లా మా పాప జీవితాన్ని వదిలిపెట్టాము, నీతిగా బ్రతుకుతున్నాము అని ధైర్యం చెప్పగలరా? మీరు బహిరంగంగా బాప్తిస్మ సాక్షిపోవడానికి ముందుకు వచ్చినందుకు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇలాగ బహిరంగంగా మీరు బాప్తిస్మ సాక్షించినందుకు రేపటి నుంచి సైతాన్ని శోధించడానికి ప్రయత్నం చేస్తారు. ఎట్లాంటి శోధన వచ్చినా పర్వాలేదు, దేశ ప్రభు కొరకు నిలబడతాము అని ధైర్యం చెప్పగలరా?
నసింపచేయుదుత నన్ను దాటిపోయేను విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నసింపచేయుదుత నన్ను దాటిపోయేను నసింపచేయుదుత నన్ను దాటిపోయేను ఇంకా నిన్ను పరకు దాసుడను కాను ఇంకా నిన్ను పరకు దాసుడను కాను ఇంకా నేను సియోను కన్యుడను కాను ఇంకా నేను సియోను కన్యుడను కాను నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నసింపచేయుదుత నన్ను దాటిపోయేను నసింపచేయుదుత నన్ను దాటిపోయేను మచ్చబడు నాదు మర మధురముగా మచ్చబడు నాదు మర మధురముగా పారు జలము బండ నుండి త్రాగుచుందును పారు జలము బండ నుండి త్రాగుచుందును నా సంకట దుఃఖములెల్ల